డెఫినెట్గా మీరు ఇప్పుడు ఏ ఫ్యాన్ కిందో ఏసీ కిందో కూర్చుని మీ మొబైల్లోనో లేక ఏదో ఒక ఎలక్ట్రానిక్ డివైస్లో ఈ వీడియోని చూస్తూ ఉండొచ్చు. అలా అన్ని కన్వీనియన్సెస్ మన పాకెట్లో నుండి మన చేతిలోకి జస్ట్ ఒక్క బటన్తో రన్ అవుతున్నాయి. అవి ఎలా వర్క్ చేస్తున్నాయంటే దానికి మెయిన్ రీజన్ పవర్, ఎలక్ట్రిసిటీ. జస్ట్ అలా అనుకుందాం, ఒకవేళ ఎర్త్ మొత్తంపై పవర్ అనేది ఒక వీక్ అంతా పోతే ఏమవుతుందా అని. మనం మిగతా ప్రపంచంతో కమ్యూనికేట్ చేయగలుగుతామా? అండ్ ఒకవేళ అలా పోతే మళ్ళీ పవర్ని తీసుకురావడానికి ఎంత ఖర్చు అవుతుంది? మనుషులు పూర్తి అరాచకంగా ప్రవర్తిస్తారా? అండ్ ఎగ్జాక్ట్గా ఇదే మన వీడియో. అండ్ మేట్స్, ఇంకా మా సబ్స్క్రైబ్ బటన్ని మీ ఫింగర్స్తో షాక్ ఇచ్చి ఉండకపోతే వెంటనే ఇచ్చేయండి కూల్గా. మనకి పవర్ కట్స్ అనేవి చాలా కామన్. అండ్ నేను ముందు చెప్పినట్టు అంత హ్యూజ్గా ఎప్పుడైనా జరిగిందా అంటే జరిగింది. బేసిక్గా ఈ పవర్ అవుటేజెస్ వల్ల వచ్చే ఎఫెక్ట్ని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే, ఎక్కువ మంది ఎఫెక్ట్ అయిందంటే లార్జెస్ట్గా, అండ్ ఎక్కువ కాలం ఎఫెక్ట్ అయింది అంటే లాంగెస్ట్గా. అలా ఎక్కువగా పీపుల్ని ఎఫెక్ట్ చేసిన అవుటేజ్ మన ఇండియాలోనే నార్థన్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో 2012లో జరిగింది. అదే 2012 ఇండియా బ్లాక్అవుట్స్. దీనివల్ల నియర్లీ 620 మిలియన్ పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు. అండ్ ఇది 2012 జూలై 30 అండ్ 31 జరిగింది. అండ్ ఎక్కువ కాలం జరిగిన పవర్ అవుటేజ్ అంటే రీసెంట్గా 2019లో వెనిజులాలో లాంగెస్ట్ పవర్ అవుటేజ్ జరిగింది. ఆ టైంలో చాలామంది వెపన్స్తో బైక్స్పై స్ట్రీట్లో తిరుగుతూ గొడవలు స్టార్ట్ చేశారు. షాపింగ్ మార్కెట్స్ అన్నీ లూటీ చేయబడ్డాయి. హాస్పిటల్స్ లాంటి వాటిలో కూడా పవర్ లేదు. అండ్ వైలెన్స్ చాలా పెరిగింది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఏదో ఒక కంట్రీలో కాకుండా మొత్తం మన వరల్డ్పై వస్తే, అలా వచ్చిన సిచ్యువేషన్ ఒక వీక్ పాటు అలానే ఉంటే మన గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొలాప్స్ అవుతుందా? అండ్ యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ ఏజెన్సీ ప్రకారం 2015లో హ్యూమన్స్ నియర్లీ 575 quadrillion BTU అంటే బ్రిటిష్ థర్మల్ యూనిట్స్ ఆఫ్ ఎనర్జీని ఉపయోగించారు. సో భూమి మీద నియర్లీ 7.3 billion పీపుల్ ఉన్నారు. కాబట్టి మనలో ప్రతి ఒక్కరికి 78 billion BTUs సరిపోతుంది. ఇప్పుడు అసలు పవర్ పోవడానికి ఏం ఛాన్స్ ఉంది అని ఆలోచిస్తే, ఏదో ఒక ప్లేస్ అంటే చాలా పాసిబిలిటీస్ చెప్పొచ్చు, కానీ మొత్తం వరల్డ్లో కరెంటు పోవడం అంటే ఎలా? కాబట్టి ఒకవేళ జియో మ్యాగ్నెటిక్ స్ట్రోమ్ అనేది మన మొత్తం ప్లానెట్ని తుడిచిపెట్టేస్తే ఛాన్స్ ఉందిగా. అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే జనరల్ పబ్లిక్ రూల్స్లో తిరుగుబాటు ఉంటుందనడంలో ఏ డౌట్ లేదు. ఇలాంటి ఒక ఈవెంట్ని బ్లాక్ స్కై హజార్డ్ అంటారు. అండ్ అలాంటి ఒక ఈవెంట్ వల్ల మన కమ్యూనికేషన్ సిస్టమ్ అన్నీ కట్ అయిపోతాయి. సూర్యుడి నుండి ఎఫెక్ట్ అయ్యే కర్నల్ మాస్ వల్ల ఫామ్ అయిన ఈ స్ట్రోమ్ ఆర్ తుఫాను ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని ప్లానెట్ దగ్గరికి లైట్ స్పీడ్లో పుష్ చేస్తుంది. అండ్ మన అప్పర్ అట్మాస్ఫియర్లో ఉండే కొన్ని ఎగ్జైటెడ్ పార్టికల్స్ శాటిలైట్స్ యూజ్ చేసే రేడియో సిగ్నల్స్ని డిస్టర్బ్ చేస్తాయి. ఇది జరిగిన తర్వాత మీరు మీకు దూరంగా ఉంటున్న ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ పర్సన్స్ని కమ్యూనికేట్ చేయలేరు. మేబీ మీ ఫోన్లో ఫుల్ ఛార్జింగ్ ఉన్నా కానీ ప్రాపర్గా వర్క్ చేసే నెట్వర్క్ లేనప్పుడు ఇంకా యూజ్ ఏముంది దాంతో? అండ్ ఈ ఇనిషియల్ స్టేజ్లో అంటే స్టార్టింగ్లో ఈ పవర్ లాస్ అనేది ప్రపంచం అంతటా ఉందనే విషయం మీకు తెలియకపోవచ్చు. అండ్ ఆ మొదటి హిట్ జరిగిన 30 మినిట్స్ తర్వాత, అంటే ఫస్ట్ వచ్చిన ఆ స్ట్రోమ్ అటాక్ తర్వాత, ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ యొక్క వేవ్ అనేది ముందు దాన్ని ఫాలో అయ్యి శాటిలైట్స్లోని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఈ రేడియేషన్ ఇంపాక్ట్ అనేది స్పేస్ ఆర్బిట్లో ఉన్న ఆస్ట్రోనాట్స్ని లేదా ఏదైనా ఎత్తులో ఎగురుతున్న ఎయిర్క్రాఫ్ట్స్లో ఉన్న వారి లాంటి వాళ్ళని భయపెడుతుంది. అండ్ ఉన్న శాటిలైట్స్లో చాలా వాటికి వాటి యొక్క కోర్సెస్ని కంట్రోల్ చేయడానికి ఎత్తుపై నుండి స్పేస్ ఫ్లైట్ ఆపరేటర్స్ అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఎవరికీ ఆ యాక్సెస్, కంట్రోల్, పవర్ లేకపోవడం వల్ల శాటిలైట్స్ స్పేస్లోని వేరే శాటిలైట్స్తోనూ ఇంకా వేరే వాటితోనైనా క్రాష్ అవ్వచ్చు. సో స్పేస్ నుండి మళ్ళీ ఒకసారి భూమి పైన సిచ్యువేషన్ గురించి వస్తే, హాస్పిటల్స్లో కూడా పవర్ లేకపోవడం వల్ల అది ఒక పవర్ అవుటేజ్ ప్రాబ్లంలా కాకుండా ఏదో ఒక డిజాస్టర్ జరిగితే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్స్ చూస్తాం. ఈ జియోమాగ్నెటిక్ స్ట్రోమ్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ వేవ్స్ పవర్ లైన్స్ ద్వారా పవర్ గ్రిడ్స్ యొక్క ఫంక్షనాలిటీని అన్స్టేబుల్ చేస్తాయి. ఈ భారీ తుఫాను ప్రపంచం మొత్తం మీద ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ని డ్యామేజ్ చేస్తుంది. అండ్ బెస్ట్ బ్యాకప్ జనరేటర్స్ కూడా 24 hours మాత్రమే పవర్ని ఇవ్వగలవు. కాబట్టి ఓల్డ్ మొత్తంలో ఉన్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ విపరీతంగా నష్టాలు చూస్తాయి. వెంటిలేటర్లు పనిచేయవు. పేషెంట్స్ని బ్రతికుండేలా ఉంచడానికి హాస్పిటల్ స్టాఫ్ రబ్బర్ లంగ్స్ లాంటి మాన్యువల్ డివైజెస్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డాక్టర్స్ జనాల యొక్క లైఫ్స్కి సంబంధించి కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్స్ అన్నీ ఫెయిల్ అవుతాయి. అవి బొగ్గుతో అయినా, న్యాచురల్ గ్యాస్తో అయినా, లేదా న్యూక్లియర్ ఫిజన్ వే, ఇలా ఏ టైప్ అయినా మళ్ళీ వాటి యొక్క ఫుల్ కెపాసిటీని రీస్టోర్ చేయడానికి కొన్ని రోజులు లేదా కొన్ని వారాల టైం పడుతుంది. అండ్ న్యూక్లియర్ రియాక్టర్స్ యొక్క కూలింగ్ సిస్టమ్స్ అనేవి ఫెయిల్ అయ్యి టోటల్ న్యూక్లియర్ మెల్డౌన్ జరుగుతుంది. అండ్ 24 దేశాల్లో 40 crore మందికి పైగా ఉన్న కస్టమర్స్కి పవర్ సప్లై చేసే యూరప్లోని మ్యాసివ్ ఇంటర్కనెక్టెడ్ పవర్ గ్రిడ్ని మళ్ళీ రిస్టోర్ చేయాలంటే కొన్ని నెలల టైం పడుతుంది. అండ్ ఇలా కరెంట్ ఆగిపోతే వచ్చే మెయిన్ ప్రాబ్లం ఎకనామీ లాస్. ఆ లెక్కల గురించి అయితే అసలు స్పెషల్గా డిస్కస్సే చేయనక్కర్లేదు. ఆ రేంజ్లో వరల్డ్ వైడ్ బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్లో లాసెస్ చూస్తాం. లాసెస్ అనడం కన్నా ఇంకా పెద్ద వర్డ్స్ ఏమైనా ఉంటాయో చెప్పుకోవచ్చు.
అండ్ బ్యాంక్ షట్ డౌన్ అయ్యి ఉండటం వల్ల మన బ్యాంక్ అకౌంట్స్లో ఉన్న క్యాష్ని యాక్సెస్ చేయలేం అండ్ ఈవెన్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయలేం కదా. మీరు ఎప్పుడు సెక్యూర్ అయ్యి ఉంటారంటే బై హ్యాండ్ ఒకవేళ మీ దగ్గర క్యాష్ ఉండి ఉంటే, ఎంతో కొంత సేఫ్టీలో అయితే ఉంటారు, అది కూడా ఓన్లీ ఎమర్జెన్సీస్లో. ఇలా సిచ్యువేషన్స్ ఇంకా వర్స్ట్ అయిపోతాయి అండ్ బయట కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ని కాపాడుకోవడానికి, అట్లీస్ట్ ప్రాణాలతో ఉంచడానికి చాలామంది వేరే వారిపై దౌర్జన్యం చేస్తారు. వాళ్ళ దగ్గర నుండి మనీని, బయట స్టోర్స్ నుండి అత్యవసర వస్తువుల్ని దారుణంగా లాగేసుకుంటారు. కాబట్టి వీధుల్లో గందరగోళం పెరిగిపోతుంది. అండ్ మీకు ఏమైనా కావాలన్నా చాలా దూరంగా జనం తక్కువ ఉన్న ప్లేసెస్కి వెళ్ళి కావాల్సింది తెచ్చుకోవాలి అండ్ అక్కడ కూడా దొరుకుతాయని చెప్పి కన్ఫర్మేషన్ ఉండదు. అలాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి మీ కారులో ట్యాంక్ ఫుల్ ఫ్యూయల్ ఉంటే పర్వాలేదు, కానీ లేకపోతే మీకు ఫ్యూయల్ కొట్టడానికి బంక్స్ కూడా ఏం పనిచేయవు. అలా కేవలం మీ ఒక్కరి కారు మాత్రమే కాదు, కొన్ని లక్షల్లో వెహికల్స్ ఈ విషయం తెలియకుండానో, అలాంటివి ఆలోచించకుండానో, లేక ముందే వేరే పని మీద బయటికి వెళ్ళిన వాళ్ళు సబ్వేస్లోనో, లేక రోడ్స్ పైనో, లేక అసలు జనమే లేని ప్లేసెస్లోనో చిక్కుపోతారు. అండ్ పవర్ బ్యాకప్ జనరేటర్స్ వల్ల ఎయిర్పోర్ట్స్కి కూడా కేవలం 24 అవర్స్ టైం మాత్రమే ఉంటుంది పైన ఉన్న ప్లేన్స్ అన్నింటినీ ల్యాండ్ చేయడానికి. అండ్ వరల్డ్ ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ఆగిపోతుంది, ఎవరికి కావాల్సిన ఇంపార్టెంట్ సప్లైస్ని ట్రాన్స్పోర్ట్ చేయలేరు. ఇది సడన్గా వచ్చే ప్రాబ్లం కాబట్టి సర్వీసెస్ అన్నీ ఆగిపోతాయి, ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ సర్వీసెస్. లైక్ ఎవరైనా ఎలివేటర్ లాంటి వాటిలో స్ట్రక్ అయిపోయారు అనుకోండి, లేక యాక్సిడెంట్స్ వల్లనో ఏమైనా ఎవరు ఎమర్జెన్సీ కాల్స్కి రెస్పాండ్ కాలేరు అండ్ అఫ్కోర్స్ మీరు కాల్స్ కూడా చేయలేరు. అండ్ కరెంట్ లేకపోవడం వల్ల వాటర్ ట్యాంక్స్లోకి వాటర్ని తీయలేము, దీనివల్ల ఎన్నో ఏరియాస్ వాటర్ షార్టేజ్ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటాయి. అండ్ ఎక్కడో కొన్ని ఏరియాస్లో కొంచెం వాటర్ దొరుకుతున్నా దాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఆ ట్యాంక్స్లో మిగిలి ఉన్న కొంచెం వాటర్ ఎంతో కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ ఇప్పటి నుంచి మనం ఖాళీ చేసే ఒక్కొక్క గ్లాస్ వాటర్ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. అలా మనకి పవర్ సప్లై ఆగిపోయిన సెకండ్ డేకే మన ఫ్రిడ్జ్లో ఉండే ఎన్నో వెజిటేబుల్స్ లాంటివి కుళ్ళిపోతాయి అండ్ మనకి మున్సిపల్ సర్వీసెస్ కూడా ఉండవు కాబట్టి ఎవరు వచ్చి చెత్తను కలెక్ట్ చేసుకోరు. సో అలా చెత్త పెరిగిపోయి రోడ్లు మొత్తం వాటితో నిండిపోతాయి. ఇక్కడ సర్వీసెస్ అన్నింటికి ఎలక్ట్రిసిటీ మెయిన్ కాబట్టి ఈ జియో మ్యాగ్నెటిక్ స్ట్రోమ్ వల్ల కేవలం మనం సోషల్ మీడియా యూసేజ్ లేక బోరింగ్గా ఉండటమే కాకుండా ఈ చెత్త అండ్ వాటి వల్ల వచ్చే స్మెల్తో, ఫుడ్ లేక ఆకలితో, భయంతో మనుషులకు దూరంగా ఉండేలాంటి సిచ్యువేషన్కి గురి చేస్తుంది. మనలో ఎవరం ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని ఊహించుకోలేం అండ్ కోరుకోం కూడా. కానీ వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఈ ప్రపంచంలో 1 బిలియన్ పీపుల్ ఇంకా ఎలక్ట్రిసిటీ లేకుండానే బ్రతుకుతున్నారు అండ్ ఇంకా ఘోరంగా 100 మిలియన్కి పైగా జనాభా చాలా ఎక్స్పెన్సివ్ పవర్ని వాడుతూ డెవలప్ అవుతున్న కంట్రీస్ని ఇంకా చీకటిలోనే దాచుకుంటున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఈ పవర్ అవుటేజెస్ గురించి ఎస్టిమేట్ చేయడానికి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని డెవలప్ చేస్తున్నారు. అండ్ స్టిల్ మనం రెన్యూవబుల్ ఎనర్జీని ఎక్కువ మంది వాడుకునేలా ఎలా చేయాలనే దానిపై ఇంకా రీసెర్చ్ చేయాలి. అండ్ యాజ్ యూజువల్గా ఈ వీడియోకి ఇంతే. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి అండ్ అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.